రామగుండంలో ఆర్ఎఫ్సిఎల్ రణక్షేత్రం, రాజకీయ పార్టీల కురుక్షేత్రం, గురువారం తీన్మార్ మల్లన రాక సాధ్యమయ్యేనా? ఎంపీపీ బండారి స్రవంతి అధ్యక్షతన పెద్దపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం, ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. దళిత బంధు యూనిట్లను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి, లబ్ధిదారులు లాభాలపై దృష్టి పెట్టాలన్న అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ. పెద్దపల్లు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీపై అవగాహన సదస్సు, ట్రాఫిక్ రూల్స్పై డ్రైవర్లకు అవగాహన కల్పించిన ట్రాఫిక్ ఏసీపీ బాలరాజ్. గురువారం నుండి నెల రోజుల పాటు సెలవుపై వెళ్లనున్న రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, కరీంనగర్ సిపిఐ సత్యనారాయణకు అదనపు బాధ్యతలు. డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్లో సత్తా చాటిన పెద్దపల్లి గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థులు, విద్యార్థులను అభినందించిన కరస్పాండెంట్ అల్లెంకి శ్రీనివాస్, అధ్యాపక బృందం. ప్లాస్టిక్ వినియోగంపై పెద్దపల్లి మున్సిపల్ అధికారుల ఉక్కుపాదం, ఫైన్లతో వినకుంటే కేసులు నమోదు చేస్తామని కమిషనర్ తిరుపతి హెచ్చరిక. డిగ్రీ సిక్స్త్ సెమ్ ఫలితాల్లో ట్రీంటీ డిగ్రీ కళాశాల విద్యార్థుల హవా, విద్యార్థులను అభినందించిన ట్రీంటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి.